హత్య కేసులో మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు చెప్పింది. 2020 అక్టోబర్లో జరిగిన 9 ఏళ్ల బాలుడి హత్య కేసులో నిందితుడికి మరణ శిక్ష విధించింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మందా సాగర్కు ఉరిశిక్ష వేశారు మహబూబాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర్ ప్రసాద్. మరింత సమాచారం వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, కోర్టు తీర్పు అప్డేట్స్ ఏంటి? ఎస్ రవంతి, మహబూబాబాద్ జిల్లా కోర్టు ఒక సంచలన తీర్పునే ఇచ్చిందని చెప్పొచ్చు. 9 ఏళ్ల బాలుడికి సంబంధించినటువంటి రక్షిత్ రెడ్డి హత్య కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి మందా సాగర్కు ఉరిశిక్ష విధిస్తూ కూడా తీర్పునిచ్చింది. అయితే ఈ సంఘటనకు సంబంధించి 2020 10 నెల 18వ తారీఖు నాడు జరిగింది. కృష్ణా కాలనీలో ఉన్నటువంటి వసంత రంజిత్ రెడ్డి పెద్ద కుమారుడు ఇంటి ముందు ఆడుకుంటుండగా మందా కుమార్ అతన్ని పెట్రోల్ మందా సాగర్ అతన్ని పెట్రోల్ కొట్టించుకోవడానికంటూ తీసుకువెళ్ళాడు. అక్కడి నుంచి తెలిసిన వ్యక్తి ఈ నిందితుడిగా ఉన్నటువంటి మందా సాగర్. అదేవిధంగా బాలుడి తండ్రి రంజిత్ కూడా, ఇద్దరిది కూడా కేశముద్ర మండలం శనిగరం గ్రామం, ఇద్దరు ఒకే ఊరికి సంబంధించినటువంటి వాళ్ళు. దాంతో వాళ్ళకు పరిచయం ఉంది. దీంతో పెట్రోల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ బంకు దగ్గరికి రావాలంటూ ఆ పిల్లాన్ని పిలిచారు. పిలవడంతో దీక్షిత్ రెడ్డి అతనితో పాటు వెళ్ళాడు. అయితే ఇదెవరు కూడా తల్లిదండ్రులు కానీ లేదా చుట్టుపక్కల ఎవరు కూడా గమనించలేదు. ఆ బాబు కూడా తెలిసిన వ్యక్తే కావడంతో అతనితో వెళ్ళిపోయారు. ఇంటి ముందు ఆడుకుంటున్నాడు అనుకున్న తల్లిదండ్రులకు ఎంతసేపటికి ఆ పిల్లాడు ఆచూకీ కనిపించకపోవడంతో తల్లి వసంత మహబూబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. బాలుడి కిడ్నాప్కి సంబంధించినటువంటి దాని మీద అప్పటి ఎస్పీ కోటిరెడ్డి చాలా సీరియస్గా తీసుకోవడం, దాదాపు 15 బృందాలను పోలీస్ ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఎక్కడ కూడా ఈ బాలుడికి సంబంధించినటువంటి ఆచూకీ లభించకపోవడం, తర్వాత తల్లిదండ్రులకు నెక్స్ట్ డే కాల్ వచ్చింది, ఒక యాప్ ద్వారా కాల్ రావడం, 10 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తూ కిడ్నాపర్స్ నుంచి సమాచారం వచ్చి ఫోన్ వచ్చింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బాలుడి తండ్రికి కొంత డబ్బు ఇచ్చి ఒక బ్యాగు పెట్టి వాళ్ళు చెప్పినటువంటి ప్లేస్కు కూడా పంపించారు. కానీ అక్కడికి నిందితుడు కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరు కూడా అక్కడికి రాలేదు. దీంతో మళ్ళీ కేసు మొదటికి వచ్చింది. దీంతో పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ను బేస్ చేసుకుని దర్యాప్తు చేశారు. దీనిలో భాగంగా ఒక చోట సెల్ ఒక సీసీ కెమెరాకు సంబంధించినటువంటిది ఒక ఫోటో దొరికింది. అందులో వెనక నుంచి ఒక బాలుడిని ఏదో దీక్షిత్ రెడ్డిని తీసుకువెళ్తున్నటువంటి ఒక ఫోటో ఒక చిన్న విజువల్ లభించింది. దాంట్లో ఉన్నటువంటి బండి నెంబర్ ఆధారంగా తర్వాత ఏదైతే యాప్ నుంచి కాల్ వచ్చిందో దాన్ని టెక్నికల్గా ఎవిడెన్స్గా తీసుకొని దర్యాప్తు చేశారు. దీంతో 3 రోజుల తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి ఇది బయటపడింది. ఇది మహబూబాద్ శని ఇటు కేశముద్రం మహబూబాద్ మండలానికి మధ్యలో ఉన్నటువంటి తాళ్లపూసలపల్లి ఒక గుట్టలు ఉంటాయి. ఈ ఈదుగుల గుట్టలు అంటారు వీటిని. ఈ ఈదుగుల గుట్ట పైన డెడ్ బాడీ ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో ఒక్కసారిగా ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తిగా ఛేదించారని చెప్పొచ్చు. అయితే ఈ బాలుడికి సంబంధించి కిడ్నాప్ చేసిన తర్వాత మందా సాగర్ అతన్ని గుట్టపైకి తీసుకువెళ్ళి స్లీపింగ్ టాబ్లెట్స్ వేసి అక్కడే పడుకోబెట్టి కిందకు వచ్చి ఆ తర్వాత పెట్రోల్ బంక్ వెళ్ళాడు. అక్కడి నుంచి తల్లిదండ్రులకు ఒక యాప్ ద్వారా అతనికి ఫోన్ చేశారు. అయితే రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొన్నారు డంగ్ టాకి యాప్ అనే యాప్ ద్వారా ఆ తల్లిదండ్రులకు ఫోన్ చేయడంతో ఆ ఫోన్ నెంబర్ ట్రాప్ చేయడానికి కూడా చాలా రోజులు చాలా సమయం పట్టింది. దీంతో ఈ యాప్ ద్వారానే తల్లిదండ్రులకు ఫోన్ చేసినట్టుగా గుర్తించిన పోలీసులు చివరికి మందా సాగర్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అదుపులో తీసుకున్న తర్వాత గుట్టపైనే ఆ డెడ్ బాడీ ఉంచినట్టుగా గుర్తించారు. ఆ డెడ్ బాడీని తీసుకొచ్చిన తర్వాత అప్పటి ఎస్పీ కోటిరెడ్డి స్పెషల్గా దీన్ని టేకప్ చేయడం, ఈ కేసును విచారణ చేయడం, తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు వీటన్నిటినీ కూడా ఛేదించి కేసును ఛేదించి కోర్టులో రిమాండ్ రిపోర్టును సబ్మిట్ చేయడం, తర్వాత 3 సంవత్సరాల పాటు ఆర్గ్యుమెంట్ జరిగింది. ఈ ఆర్గ్యుమెంట్కి సంబంధించి కూడా మొత్తం 6 సెక్షన్లలో కేసు నమోదు చేశారు. ఐపీసీ 363, 364, 302, 201 ఇలా మొత్తం ఐపీసీకి సంబంధించినటువంటి 6 సెక్షన్లు, మరికొన్ని సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత 3 సంవత్సరాల పాటు దీనిపైన విచారణ జరిగింది. ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి మందా సాగర్ కిడ్నాప్, తర్వాత ఆ బాలుడిని హత్య చేసినట్టుగా కోర్టు నిర్ధారించింది. ఈ మేరకు మందా సాగర్కు ఉరిశిక్ష విధిస్తూ కూడా తీర్పునివ్వడం జరిగింది. దీంతో ఈ తీర్పు రావడంతో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ముక్కుపచ్చలారని ఒక పిల్లవాడిని బాలుడిని కేవలం డబ్బుల కోసం తండ్రికి సంబంధించినటువంటి స్నేహితుడిగానే ఉన్నాడు, తెలిసిన వ్యక్తిగానే ఉంటూ ఆ బాలుని కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేయడం
సంచలనం కలిగించింది. ఈ కేసులో కూడా అదే విధమైనటువంటి తీర్పు రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు, స్వాగతం పలుకుతున్నారు. కోర్టు దగ్గర కూడా తల్లిదండ్రులతో పాటు బంధువులు, తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా చేరుకున్నారు. అక్కడ పోలీసుల ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేసి పాలాభిషేకం కూడా చేస్తున్నారు. ఈ తీర్పును స్వాగతిస్తున్నాం. నిందితుడికి సరైనటువంటి శిక్ష పడింది, ఆ తల్లిదండ్రుల కడుపు కోతకు సరైనటువంటి న్యాయం జరిగింది. భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటి నేరం చేయకుండా ఒక మంచి తీర్పు అయితే వచ్చింది. చట్టం ఖచ్చితంగా నేరం చేసిన వాళ్లకు శిక్ష విధిస్తుంది అనే దానికి ఈ తీర్పే ఒక ప్రధానంగా చూడొచ్చు అనే చెప్తున్నారు. పోలీసులు దర్యాప్తు కావచ్చు, ఆ నిందితుడికి శిక్ష పడే విధంగా దర్యాప్తు చేసినటువంటి విధానం కావచ్చు, కోర్టులో వాదనలు వినిపించే విధంగా చేయడం కావచ్చు, ఇటు పీపీకి సంబంధించినటువంటి వాళ్ళకు కావచ్చు, పోలీసులకు కూడా బంధువుల బాలుడికి సంబంధించిన మృతిని బంధువులు, తల్లిదండ్రులు, తర్వాత గ్రామస్తులు కూడా కృతజ్ఞతలు చెప్తున్నారు. అక్కడ నిందితుడికి శిక్ష పడగానే అంబేద్కర్ విగ్రహం దగ్గర టపాసులు కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. కోర్టు ప్రాంగణం దగ్గర కూడా పోలీసులకు సంబంధించినటువంటి ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసి పాలాభిషేకం చేసి సరైనటువంటి తీర్పు వచ్చింది, నిందితుడికి సరైనటువంటి శిక్ష పడిందంటూ కూడా ఆనందం వ్యక్తం చేశారు శ్రవంతి. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ. ఎక్కడ రాజుగారు?